కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసింది పాల్వాయి శ్రవంతి ఈమె పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గతంలో శాసనసభ్యుడిగా శాసన మండలి సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడిగా మంత్రిగా పనిచేశాడు ఆ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల అరవై ఏడులో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత పన్నెండు సార్లు ఎన్నిక జరిగితే ఎనిమిది సార్లు రెడ్డి సామాజిక వర్గం నాలుగు సార్లు వెలమ సామాజిక వర్గం పోటీ చేసి శాసనసభ్యులుగా గెలిచారు పాల్వాయి స్రవంతి ఆమె రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం దరఖాస్తు చేశారు అప్పుడు ఈ మునుగోడు నియోజకవర్గాన్ని రెండు వేల పద్నాలుగులో పొత్తులో భాగంగా సిపిఐ పార్టీకి కేటాయించారు సిపిఐ కేటాయించడం వల్ల పాలవాయి శ్రవంతికి సీటు రాని కారణం వల్ల ఆమె పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఇండిపెండెంట్గా రెండు వేల పద్నాలుగులో పోటీ చేశారు ఈమెవరితో పోటీ పడింది సిపిఐ పార్టీతో పోటీ పడింది సిపిఐ పార్టీ కార్యకర్తలు నాయకులు చాలా బాధపడ్డారు పార్టీ అధిష్టానము మాకు ఈ సీట్ ఇచ్చి మాతో పొత్తుతో పనిచేయాలని చెప్తే ఈ పాల్వాయి శ్రవంతి మా విజయావకాశాలను దెబ్బతీసే విధంగా ఇక్కడ రెబల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తుందని సిపిఐ నాయకులు కార్యకర్తలందరూ కూడా వాళ్ళు మరవలేదు ఈరోజు మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఆమెకు ఎన్ని ఓట్లు వచ్చినాయి ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి కనుక ఈమె సిపిఐని వ్యతిరేకించింది కనుక కమ్యూనిస్టు పార్టీలకు చెందిన ఓట్లు ఏవి కూడా వాళ్ళ సానుభూతి పరులు కూడా కాంగ్రెస్కి వేసే పరిస్థితి లేదు ఇంకా ఈ ఈమెతో పాటు మరొక ముగ్గురు అభ్యర్థులు తీవ్రంగా ఇది పోటీ పడ్డారు ఇంత అంటే మరో ముగ్గురు ఆశావహులు దాంట్లో ప్రధానంగా చల్లమల కృష్ణారెడ్డి అయింది నారాయణపూర్ వాస్ పుట్టిన మహేశ్వరం ప్రాంతంలో రియల్ ఎస్టేట్లో స్థిరపడ్డాడు ఆగస్టు ఐదున జరిగిన సభ కాంగ్రెస్ సభ విజయవంతమైందంటే చలమల కృష్ణారెడ్డి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాహనాలు జనాన్ని తరలించడం వలనే సభ విజయవంతమైంది కనుక ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి కనుక మొదట్లో చలమల కృష్ణారెడ్డి పేరు పరిశీలనలో పెట్టారు ఆయనతో పోలిస్తే శ్రవంతికి సరైన ఆ మేరకు ఆర్థిక వనరులు లేవు రెండు వేల పద్దెనిమిదిలో కూడా శ్రవంతి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ దరఖాస్తు చేస్తే రాజగోపాలరెడ్డికి ఇవ్వటం వల్ల ఆమెకు నిరాకరించారు ఆమె పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తెగా పరిచయం ఆమె హైదరాబాదులో ఉంటూ అప్పుడప్పుడు నియోజకవర్గానికి వెళ్ళొస్తారు గోవర్ధన్ రెడ్డికి ఉన్న పట్టు ఈ కుమార్తెకు లేదు ఇక కృష్ణారెడ్డితో పాటు మరొక ఇద్దరు బీసీ వర్గానికి చెందిన వారు వాళ్ళు టికెట్ ఆశించారు పల్లె రవికుమార్ గౌడ్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మునుగోడు నియోజకవర్గంలో సీనియర్ జర్నలిస్టుగా ప్రజలతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి ఆయనకు ఆర్థిక వనరులు లేకపోయినా ప్రజల్లో మంచి పలుకుబడి ఉంది మరొక కాంగ్రెస్ నేత కైలాష్ నేత పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నేత ఆయన కూడా తీవ్రమైన ప్రయత్నం చేశాడు బీసీలకు కాకుండా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్రవంతికి టిక్కెట్టు ఖరారైంది అక్కడ ఓటర్లను మనం పరిశీలిస్తే నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఓట్లు ఉన్నాయి బీసీల ఓటు లక్షా యాభై మూడు వేల ఓట్లు ఎస్సీలవి ముప్పై ఆరు వేల ఓట్లు గిరిజనుల ఓట్లు పదమూడు వేలు మైనార్టీల ఓట్లు ఎనిమిది వేలు అంటే ఉన్న రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఓట్లలో రెండు లక్షలు పైగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నాయి అయినా కూడా ఇప్పుడు ప్రస్తుతం మూడు పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికే టిక్కెట్లు ఇవ్వబోతున్నారు రాజగోపాల్ రెడ్డి ఎలాగో ఖరారు కాంగ్రెస్ తరపున శ్రవంతి రెడ్డి సామాజిక వర్గం టీఆర్ఎస్ తరఫున కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారే అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని వ్యతిరేకిస్తూ సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు ప్రాథమిక సహకార పరపతి సంఘం డైరెక్టర్లు అందరూ వ్యతిరేకిస్తున్నారు అయినా ఆరు నూరైనా నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే విధంగా కేసీఆర్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టిక్కెట్ ఇవ్వడానికి నిర్ణయానికి వచ్చాడు కనుక రాబోయే ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ముగ్గురు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే అక్కడ అధికంగా బీసీల్లో గౌడ్ సామాజిక వర్గం ఉన్నారు పద్మశాలి ఉన్నారు ముదిరాజు ఉన్నారు ఈ విధంగా బీసీలు అధికముగా ఉన్న నియోజకవర్గంలో ఏ రాజకీయ పార్టీకి అనుకూలత ఉంటుందంటే కేంద్రంలో ఉండే అధికారంలో ఉండే పార్టీ తరఫున అక్కడుండే ప్రజలు బీసీలు ప్రధానమంత్రి మోదీ యొక్క కులాన్ని చూస్తున్నారు ప్రధానమంత్రి మోదీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గానుగ కులస్తుడు పూర్వకాలము ఎద్దును పెట్టి గానుగలు తిప్పి నువ్వుల నూనె వేరుశెనగ నూనె తీసేవారు కొబ్బరి నూనె కూడా గానుగా ఆడేవారు ఆ గానుగ కులానికి చెందినవాడు ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిందిగా ముద్రపడింది టీఆర్ఎస్ వెలమ సామాజిక వర్గానికి చెందిన పార్టీగా ముద్రపడింది ఇటువంటి తరుణంలో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులున్న కమలం పార్టీని భారతీయ జనతా పార్టీని ఇది బీసీల పార్టీగా పరిగణిస్తారు ఇంకోటి కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఈటల రాజేందర్ ఆయన బీసీ నాయకుడు కేవలం ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా కాక ఆయన సామాజిక వర్గం ముదిరాజు గౌడు అలాగే చేనేత వర్గాలు కూడా ఈటల రాజేందర్ నాయకత్వాన్ని బలపరుస్తారు జాతీయ నాయకత్వం కూడా తెలంగాణలో బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రిగా పెట్టాలనే సంకల్పంలో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చలో ఉంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థే ముఖ్యమంత్రి కాబోతున్నాడు అటువంటి తరుణంలో బీసీలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బీసీ బిడ్డకు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎనలేని గౌరవం ఇచ్చింది డాక్టర్ కె లక్ష్మణ్ విద్యాధికుడు ఉస్మాని యూనివర్సిటీలో ఎంఎస్సి చదివాడు పిహెచ్డీ చేశాడు ఆయన రాజకీయాల్లో ప్రవేశించి నీతిగా నిజాయితీగా నిబద్ధతతో పార్టీలు మారకుండా తను నమ్మిన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్తున్న దాన్ని గుర్తించి ఆయనను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసి అక్కడితో ఆకుండా కేంద్ర పార్లమెంటరీ బోర్డు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు మెంబర్గా చేశారు కేవలం పదకొండు మంది ఉంటారు అటువంటి అరుదైన అవకాశాన్ని డాక్టర్ కె లక్ష్మణ్కి ఇచ్చారు దీంతోపాటు దేశంలో ఎక్కడ ఎన్నిక జరిగినా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఎమ్మెల్సీలు రాజ్యసభ లోక్సభ సీట్లు కేటాయించే అత్యున్నత స్థాయి కలిగిన కమిటీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ రెండు కమిటీల్లో కూడా ఎవరుంటారు సభ్యులు ప్రధానమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముగ్గురు రెండు కమిటీల్లో సభ్యులుగా ఉండే కమిటీలో ఈ కేంద్ర ఎన్నికల సంఘంలో కేవలం పదిహేను మంది మాత్రమే ఉంటారు ఆ విధంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక బీసీ బిడ్డను గౌరవించడం ద్వారా భారతీయ జనతా పార్టీ బీసీల పార్టీ అని ముద్రపడింది గతంలో తెలుగుదేశం పార్టీని బీసీల పార్టీ అనేవారు ప్రస్తుతం దేశంలో బీసీల పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ స్వాతంత్రం వచ్చిన తరువాత కేంద్ర మంత్రివర్గంలో ఇరవై ఏడు మంది బీసీలకు మంత్రివర్గంలో స్థానము కల్పించి ప్రధానమంత్రి మోదీ రికార్డు సృష్టించారు కేవలం అగ్రవర్ణాలకే పరిమితమైన ఆ మంత్రివర్గం కేంద్ర మంత్రివర్గాన్ని బీసీలకు అత్యధికంగా ఇచ్చిన మహనీయుడు మహానుభావుడు ప్రధానమంత్రి మోదీ అని ఆరాధిస్తున్నారు కనుక ముగ్గురు రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులు ఉండటం వల్ల కలిసి వచ్చే అంశం ఎవరికంటే భారతీయ జనతా పార్టీ అక్కడ బండి సంజయ్ ఆయన బీసీనే ఈటెల రాజేందర్ బీసీ డాక్టర్ కె లక్ష్మణ్ బీసీ అరవింద్ నిజామాబాద్ ఎంపీ ఆయన బీసీ ఈ విధముగా బీసీలు వాళ్ళ హృదయాలకు దగ్గరగా వెళ్ళి కమలము యొక్క గెలుపుకు కృషి చేస్తారు కనుక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పదిలముగా ఏ విధంగా అయితే మునుగోడు దుబ్బాకా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఉనికిని కోల్పోయి దుబ్బాక హుజూరాబాదులో డిపాజిట్ కోల్పోయిందో అదే విధముగా ఇక్కడ కూడా అదే స్థానం మిగులుతుంది ఇప్పుడు అభ్యర్థులు ఉన్నారు ఈ చలమల కృష్ణారెడ్డి ఆయనేమి సహకరించే అవకాశం ఏమాత్రం లేదు పల్లి రవికుమార్ గౌడ్ కైలాష్ నేత ఏదో పార్టీతో ప్రేమతో బీసీలను సంఘటితపరచాలని ప్రయత్నం చేసిన అన్న మన బీసీలను రెండు లక్షలు పైగా ఉన్న బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలను గౌరవించని కాంగ్రెస్ పార్టీ ఎలాగో గెలవదు గెలవన పార్టీకి మనం ఓట్లేయటం ఎందుకు కేసీఆర్ని దింపాలంటే మునుగోడులో భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయటము ద్వారా అవినీతి అరాచక అక్రమ కుటుంబ పాలన చేస్తున్న కేసీఆర్ ఆయన్ని దింపాలంటే భారతీయ జనతా పార్టీ గెలవాలి ఏ విధంగా హుజూరాబాదులో అన్ని వర్గాలు ఆయన్ని ఈటల రాజేందర్ని బీజేపీని గెలిపించారో మునుగోడులో ఉండే బీసీ సామాజిక వర్గము ఎస్సీ సామాజిక వర్గము ఎస్టీలు అందరూ కూడా కమలము వికసించాలని కోరుకుంటున్నారు ఏది ఏమైనా పాల్వాయి శ్రవంతి ఎంపిక పట్ల ఇక్కడ పరిశీలకుడుగా వ్యూహకర్తగా ఉన్న కనుగోలు సునీల్ కూడా అసంతృప్తితో ఉన్నాడు అయితే ఏం చేస్తాడు కమిటీలో ఐదుగురున్నారు నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి ఉత్తమరెడ్డి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి రేవంత్ రెడ్డి నలుగురిలో ముగ్గురు నల్గొండ నాయకులు నలుగురు రెడ్డి సామాజిక వర్గ నాయకులతో తోడుపల్లి కొడుకుల కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్కున్నాడు వాళ్ళు నలుగురు కూడా ఎట్టి పరిస్థితుల్లో రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలి పాల్వాయి స్రవంతికి ఇద్దామని పట్టుబట్టడం వల్ల చారిత్రాత్మకమైన తప్పిదం చేసి బీసీల ఆగ్రహవేశాలను చవిచూస్తూ పల్లె రవికుమార్ గౌడుని కైలాష్ నేతని ఎంపిక చేయని కారణం వల్ల అది ఎవరికి కలిసి వచ్చే అంశం అంటే భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశం ఆ రిజల్ట్ ఫలితము హుజూరాబాద్ ఫలితము పునరావృతము కాబోతున్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవదు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం పలుకుబడి లేదు కాంగ్రెస్ పార్టీలో ఉండే సర్పంచులు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డితో పాటు భారతీయ జనతా పార్టీలో చేరి కాంగ్రెస్ నాయకులందరూ లేని ఖాళీ కాంగ్రెస్ పార్టీ మునుగోళ్ళు ఉన్నది గనుక పాల్వాయి శ్రవంతికి గెలుపు అనేది అసంభవం మూడవ స్థానం పదిలంగా ఉంటుంది హుజురాబాదుల డిపాజిట్ కోల్పోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు